నేను మీ డాక్టర్ లక్ష్మీకాంత్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. చాలామందికి గాల్బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు, నా స్టోన్స్ మాత్రం, గాల్బ్లాడర్లో ఉన్న స్టోన్స్ మాత్రం తీయచ్చు కదా, నా గాల్బ్లాడర్ని కూడా ఎందుకు తీయాలి అని ఒక రకమైన మిస్కన్సెప్షన్ కానీ భయంగానే ఉంటూ ఉంటుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే గాల్బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతాయో, ఆ గాల్బ్లాడర్ ఉన్న నాజుగుతనం లేకపోతే కాంట్రాక్టిలిటీ లేకపోతే వాల్ థిక్నింగ్ ఎక్కువైపోయి, ఆ గాల్బ్లాడర్ సరిగ్గా మనకు ఆహారం తీసుకున్నప్పుడు కాంట్రాక్ట్ అయ్యి జ్యూసెస్ వచ్చే ప్రక్రియ అనేది అది డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల మనకు గాల్బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మన గాల్బ్లాడర్ ఫంక్షన్ సరిగ్గా ఉండదు, కాబట్టి స్టోన్స్తో పాటు మనం గాల్బ్లాడర్ని కూడా తీయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మనం స్టోన్స్ తీసేసి ఒకవేళ గాల్బ్లాడర్ని ఏదో ఒక విధంగా మనం ఉంచుకున్న స్టోన్స్ మళ్ళీ ఫామ్ అవుతాయి, కాబట్టి ఆ ప్రాబ్లం మళ్ళీ మనకు వస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడైతే మీ గాల్బ్లాడర్లో స్టోన్స్ వస్తాయో, గాల్బ్లాడర్తో పాటు ఆ ఇంప్రాపర్గా, అంటే స్టోన్స్ ఫామ్ అయిన దాంతోపాటు ఇంప్రాపర్గా ఫంక్షన్ అయ్యే గాల్బ్లాడర్, ఆ థిక్కెండ్ గాల్బ్లాడర్ కానీ పెథలాజికల్గా ఫంక్షన్ అయ్యే గాల్బ్లాడర్ని కూడా మనం తీయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మనకు ఇండైజెషన్ కానీ, ఫ్యాటీ ఫుడ్ ఇంటాలరెన్స్ కానీ, ఆహారం తినగానే పొట్టు ఉబ్బరమై తినలేకపోవటము, సో ఈ రకాల కారణాల వల్ల చాలామంది ఏంటంటే ఆహారం సరిగ్గా తినకుండా వెయిట్ లాస్ అయిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడైతే మనకు స్టోన్స్ అండ్ గాల్బ్లాడర్ ఉన్న ప్రాబ్లమ్స్, అంటే ఇండైజెషన్ కానీ, అబ్డామినల్ పెయిన్ కానీ, జాండీస్ వస్తాయో, గాల్బ్లాడర్తో పాటు మనం తప్పకుండా స్టోన్స్ కూడా కలిపి మనం తీసేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు మెడికల్ రిలేటెడ్ ఇక సర్జికల్ రిలేటెడ్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.